రామ్ చరణ్ తన రెండో చిత్రం మగధీరాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తూ మరోసారి రంగస్థలంతో ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పాడు. జాతీయ స్థాయిలో బెస్ట్ యాక్టర్ అవార్డుకి చివరి రౌండ్ వరకు పోటీపడ్డాడు చరణ్. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగస్థలం 209 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. రీసెంట్ గా 3RRR చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డు వైపు దూసుకెళ్తుందని, ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కి సంబంధించిన పలు విశేషాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ నట ప్రావీణ్యం, రికార్డ్ కలెక్షన్స్ తో పాటు లిప్లాక్ సీన్ అంశంలో రంగస్థలం చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ముద్దు ముచ్చట గురించి విశేషాలను రీసెంట్ గా వెల్లడించాడు రంగస్థలం డైరెక్టర్ సుకుమార్. కథ ప్రకారం రామలక్ష్మి పాత్రధారి సమంతాని చిట్టిబాబు పాత్రధారి రామ్ చరణ్ ముద్దు పెట్టుకోవాలి, లిప్కిస్ ఇవ్వడానికి ససేమిరా అన్నాడు రామ్ చరణ్. ఉపాసన ఒప్పుకోదు అని స్పష్టం చేశాడు, అయినా తనకు ఇష్టం ఉండదని చెప్పాడట. దాంతో ఆ సీన్ ని పండించడానికి సుకుమార్ పక్కా ప్లానింగ్ వేశాడు. నువ్వే చరణ్ పెదవులపై ముద్దు పెట్టేయని సమంతతో సీక్రెట్ గా చెప్పాడు. దాంతో సమంత ఆ సీన్ లో కాస్త చొరవ తీసుకుని చరణ్ ను ముద్దాడేసింది. ఆ సీన్ అద్భుతంగా పండింది. అలా చేసినందుకు సమంత పైన తనపైన చరణ్ సీరియస్ అయ్యాడని, ఆ తర్వాత అతనికి సర్ది చెప్పానని వివరించాడు సుకుమార్. మొత్తానికి చరణ్ సమంతాల ముద్దు ముచ్చట అలా జరిగిందన్నమాట.